విషయాన్ని చిమ్ముతున్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా చర్చించుకుంటున్నాం, చూస్తూ ఉన్నాం కూడా. చదివేస్తే ఉన్న మతి పోయిందట కొంతమందికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గారి గారికి అంతే ముందే అంత తెలివి ఆయనకు. సిఏ అంటే తెలియదు, ఎన్పిఆర్ అంటే తెలియదు, ఎన్ఆర్సీ అంటే తెలియదు. ఇది మాట్లాడుతూ ఉంటే ఆయన దీని మీద ప్రశ్నలు అడిగితే జిఎస్టీ గురించి చెప్తారు. జిఎస్టీకి క్యాబ్కు, జిఎస్టీకి ఎన్ఆర్సీకి, జిఎస్టీకి ఎన్పిఆర్కు తేడా తెలియనటువంటి మహానుభావులు ఈరోజు దేశంలో ఒక మతపరమైనటువంటి విభజన చేసి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము పూర్తి స్థాయిలో బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. క్రిస్టియన్లు కానీ, హిందువులు కానీ, పార్సీలు కానీ, అన్ని మతాల సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వము సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తాను. మీరు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో, సమగ్ర కుటుంబ సర్వే, ఇంకా మీరు అడిగిన వివరాలు ఏంటి, మీరు మీ యొక్క కుటుంబ వివరాలే కాదు, మీ ఇంట్లో ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, కోళ్ళలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, ఇవన్నీ లెక్క తీస్తాం. మీరు మీ ఇంట్లో ఎంతమంది జబ్బు పడ్డారు, ఏ జబ్బుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఎన్పిఆర్ తప్పుపడుతున్నారంటే మీ దిగజాడు రాజకీయం కాదా అని చెప్పి కేసీఆర్ గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.